కడప జిల్లా పూర్మామిల్ల మండలం సిద్ధవర గ్రామ దళిత వాడికి చెందిన దంపతులు విద్యుత్ షాక్ తో మృతి చెందారు. దీనికి కారణమైన విద్యుత్ శాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరారు. గ్రామంలో ప్రతి ఇంటికి విద్యుత్ న్యూట్రల్ సరఫరా అవుతుందని అధికారులకు చెప్పినప్పటికీ పట్టించుకోలేదని జరిగిన సంఘటనపై కాంగ్రెస్ పార్టీ నాయకులు మృతదేహాలతో నిరసన వ్యక్తం చేశారు. మనిషి చనిపోయి మానవత్వం అన్న లేకుండా చనిపోయిన మిత్రులు ఉంటే మేము రిపోర్ట్ రాసి పంపిస్తాము. ఎప్పుడు ఉంటే ఎవరు చూస్తారు? మనుషులంతా అంత విలువ లేకుండా పోతే ఎట్లా? మీరేం చేయలేరు, మీరేం చేయలేరు అని ఏడిగారు. మీరు చేస్తున్నారనే విషయం మేము చెప్పడం, మీరేం చేయలేరు. ఇప్పుడు ఏదైనా వాళ్ళ కాంపెన్సేషన్ అర్జీ చేస్తారు, మీరు చేస్తారా? రెవెన్యూ వాళ్ళు చేస్తారా? ఏదైనా ఉండాలి కదా. ఈ రాత్రి అంతా వాళ్ళు వాళ్ళ హరిజన వాళ్ళ చుట్టుపక్కల గ్రామాలు ఏమన్నా ఉంది అక్కడ మానవత్వం లేదా అవసరము? ఎస్సీ కాలనీ నుంచి దాదాపు 6 నెలల నుంచి షాక్ కొడతా ఉందని ఎన్నో సందర్భాలలో అక్కడి ప్రజలు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కు రిపోర్ట్ చేశారని తెలుస్తా ఉంది. వాస్తవానికి వాళ్ళ విద్యుక్త ధర్మము ఇమీడియట్గా వెళ్ళి మరి అక్కడ ఏ సమస్య ఉందో దాన్ని పరిష్కరించవలసినటువంటి అవసరం ఉంది. అయితే ఆ పని చేయలేదు. ఇంకా ఇప్పుడు తెలిసింది ఏంటంటే అక్కడే కాదు, చుట్టుపక్కల గ్రామాల్లో కూడా కొన్ని ఇళ్లలో మరి షాక్ కొడతా ఉందని తెలుస్తూ ఉంది. ఇవన్నీ కూడా మరి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వెంటనే యాక్షన్ తీసుకుని వాటిని రెక్టిఫై చేయాల్సినటువంటి సరి చేయాల్సినటువంటి అవసరం ఉంది. దిస్ ఇస్ ఇది మొదటి పాయింట్. ఇద్దరికి సరి వచ్చినట్లు రికమెండ్ చేసి ఈ రోజే పంపించేసాం కలెక్టర్ గారికి. పోయిన వాళ్ళను మేమైతే తీసుకొని రాలేము, పోయిన వాళ్ళను మేము తీసుకొని రాలేము. ఇప్పుడు అంటే ఒకటి ఒకటి లెక్క ఉండదు చేతితో. మనకు కలెక్షన్స్ ఏమి ఉండవు, పంచాయతీ మనం ఎంతసేపు ఉన్నా కూడా ఒక 2 రోజులు ఈ రోజు గంటలోనే నేను రిపోర్ట్ పంపించేసాను. మారయ్య గారు ఉన్నారు, సిద్ధవరంలోనే ఉన్నారు.